దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్. ప్రభు యొక్క ఘనమైన నామమున మీ అందరికి శుభాభివందనాలు. పౌల సందేశము వీక్షిస్తున్నాం. మీ అందరికి హృదయపూర్వక వందనాలు. అంత మాత్రమే కాకుండా ప్రకటన మర్మాలు, అనుదిన ఆత్మీయ ఆహారాలు, ఆదివారం లైవ్ వీక్షిస్తూ ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని మేము నమ్ముచున్నాం. మరి ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చాలా అవసరమని వాక్యం తెలియపరుస్తుంది, భక్తులైన వారు తెలియపరుస్తున్నారు. పక్షికి రెక్కలు ఎలాగో మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన ఒక రెక్క, మరొక ప్రార్థన మరొక వాక్యము ఒక రెక్క, ఒక రెక్క ప్రార్థన మరొకటి వాక్యము మరొక రెక్క. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థనా విధానాన్ని కలిగి ఉండాలని ప్రేమతో పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తున్నారు. ఎలా చేస్తున్నాం, ప్రార్థన చేయనప్పుడు మనం ఎలా చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ప్రభు మనం ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలో చక్కటి మాట తెలియపరుస్తున్నాడు. నేటి అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా ఈ విషయాన్ని కొద్దిసేపు కూలంకషంగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసిన నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నీకు రహస్యమందు చూసిన తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నీవు ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలమిచ్చును. యాకోబు పత్రికలో కూడా తెలియపరుస్తున్నాడు, శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. అనగా నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం కలుగుతుంది. అనగా నీ ప్రార్థన నీకు ప్రతిఫలము. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు హృదయం అనే తలుపు, ఇక్కడ తలుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే హృదయము, మది, మనసు సాదృశ్యంగా ఉన్నది. మనం ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క మది తలుపులు, వృద్ధి తలుపులు వేసుకోవాలని తెలియపరుస్తున్నాడు యేసుప్రభు గారే. వేసుకోకపోతే ఏమవుతుంది అని నువ్వు అడగచ్చు. మది తలుపులు వేసుకోకపోతే బయట నుండి కేకలు వినపడతా ఉంటాయి, మాటలు వినపడతా ఉంటాయి, సంభాషణ వినపడతా ఉంటాయి, అలాగే రకరకాల రణ ధ్వనులు కూడా వినపడతా ఉంటాయి, రణగణ ధ్వనులు వినపడతా ఉంటాయి. అప్పుడు ఏకాగ్రత చూపడం కష్టం. అందుకని ఇంటి తలుపులు, తర్వాత మది తలుపులు కూడా ఎందుకు వేసుకోమంటున్నారు అంటే, మనము ప్రార్థన చేయనప్పుడు వెంటనే అనేక ఆలోచనలు, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ సందర్భాలు మన ఎదురుగా మన కళ్ళకి కట్టినట్టుగా కనపడతా ఉంటాయి. అప్పుడు ప్రభుత్వం మనం ఏకాగ్రత మనం కూర్చోలేము, ఏకాగ్రత కలిగి మన మనసు ఉంచుకోలేము. కాబట్టి తప్పనిసరిగా ప్రతి వ్యక్తి, నీవు నేను ప్రార్థన చేసినప్పుడు ఇంటి తలుపులు ఎలా వేస్తున్నామో మది తలుపులు కూడా తప్పనిసరిగా వేయాలి. వేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం నీవు కనెక్ట్ అవుతావు. ఒకవేళ నువ్వు వేయలేదనుకోండి, రకరకాల ఆలోచనల చేత ప్రార్థన ముందుకి సాగదు. మూయబడిన తలుపులు వెనుక దేవుని యొక్క శక్తి దాగి ఉన్నది. కాబట్టి నీవు ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా గదిలోని తలుపులు, అనగా నీ హృదయంలోని తలుపులు వేసి ప్రభుత్వం నువ్వు ప్రార్థించినట్లయితే రహస్యమందున్న దేవుడు నిన్ను చూసి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలము అనేక సందర్భాలు రావట్లేదా? ఇదొక కారణమేమో ప్రభువే తెలియపరుస్తున్నాడు. మీ తలుపులు వేయండి, హృదయం అనే తలుపులు వేయండి. ఇంటికి తలుపు చాలా ముఖ్యం. తలుపు వేయబడితేనే, తలుపు ఉంటేనే లోపలికైనా బయటికైనా వెళ్ళగలుగుతాం, అలాగే ఏవి లోపలికి కూడా రావు. అదేవిధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఏకాగ్రత నిమిత్తము తప్పనిసరిగా హృదయం అనే తలుపులు వేయట మంచిది. ఎందుకంటే యిర్మీయా అంటున్నారు, హృదయము అన్నిటికంటే ఘోరమైన, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది అని చెప్తున్నాడు. తొందరగా మోసం చేసేసింది హృదయం. కొన్నిసార్లు అంటూ ఉంటాం, నా మనసు నా మాట వినలేదు, నా మనసు అలా తోసినప్పుడు ఏంటో అని. మనసు మన మాట కొన్నిసార్లు వినదు, దాన్ని కంట్రోల్ ఉంచాలి. జ్ఞాని అయిన సొలొమోను అదే అన్నాడు, ఒకడు పట్టణము పట్టుకొనుట కంటే తన మనసును స్వాధీనం చేసుకున్న వాడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి మనసును స్వాధీనం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఒక ఏనుగునైనా బంధిస్తామేమో కానీ మన మనసును బంధించడం చాలా కష్టం. కాబట్టి దాన్ని బంధించగలిగినప్పుడే దేవునికి మన ప్రార్థన చేరుతుంది, అప్పుడు మనకు ప్రతిఫలము ఇస్తుంది. కాబట్టి సహోదరి సహోదరా, ప్రార్థన చేయనప్పుడు కూడా మనం వేషధారణగా ఉండొద్దు. నలుగురు కనపడవలనని ప్రార్థన చేయొద్దని పై వచనాల్లోనే తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆలోచనలను మనం కంట్రోల్లో ఉంచాలి, ప్రభు వైపు మన తలుపులు ఉంచాలి. ఒక చక్కటి సందర్భం చెప్తాను. వాక్యంలోనే వ్రాయబడింది, రాజుల గ్రంథంలో, అండరాజు గ్రంథంలో, గనుడాలని షినుమీరాలు ఉంది. మంచి భక్తి కలిగిన ఆవిడే, దైవజనుడు కూడా భక్తి కలిగిన దైవజనుడు ఎంచి తన ఇంటికి ఆహ్వానించి భోజనము సిద్ధపరుస్తూ ఉంటుంది. రమ్మని గట్టిగా మరి పట్టుదలతో ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆహ్వానం మేరకు ఎలీషా గారు వెళతారు, ప్రార్థన చేస్తారు, ఆదిత్యం తీసుకొని వెళుతూ వెళుతూ ఉండగా ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది, ఇతడు భక్తి గల దైవజనుడు అని తన భర్తకు తెలియపరిచి తన మేడ గది మీద ఒక గదిని కట్టి మంచము దీపస్తంభాన్ని ఏర్పాటు చేసింది. ఆ దైవజనుడు ఈ సహోదరికి ఏం కొరత ఉందని తెలుసుకొని, పిల్లలు లేరని తెలుసుకొని చక్కటి మీచటికి ఈ కాలంలో ఒక చక్కటి కుమారుడిని ఇస్తారు. కుమారుడు పెరిగి పెద్దవాడైనప్పుడు పొలంలో వెళ్ళినప్పుడు తలపోయినే అన్న సందర్భంలో తండ్రి పిల్లవాడిని ఇంటికి పంపుతారు. పంపిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి కుమ్మడు ఆమె తల తన మీద వాల్చుకుంటూ చనిపోయాడు. వెంటనే ఆమె ఎలీషా కొరకు కట్టిన మేడ గది మీద తనను పొరండపు చేసి గాడిదని సిద్ధపరచుకొని దైవజనుడి యొద్దకు వెళుతుంది. దైవజనుడికి వెళ్ళి తన సంగతి ఏంటో తెలియపరచుకుంది. గెహాజీ మధ్యలో వచ్చిన అందరూ బాగున్నారంటే అందరూ బాగున్నారని చెప్పింది, కానీ అసలు విషయం చెప్పుకోండి దైవజనుడు పాదాలు ఎద్దుపడి విషయాన్ని తెలియపరిచింది. అప్పుడు దైవజనుడు గెహాజీని పంపించి దండం ఇచ్చి పంపించి, నీ వెళ్ళి అకుమాన్ పెట్టి నీవు అకుమాన్ని బ్రతికించు అన్నట్టుగా తెలియపరచగా ఆ యొక్క గెహాజీ వెళ్ళాడు, దండాన్ని పెట్టాడు, కానీ కుమారుడు ఏమీ మార్పు లేదు. ఆ తర్వాత తిరిగి తన యొక్క గురువుగారి దగ్గరికి వెళదామని ఎదుర్కొని వెళుతుండగా ఆయన ఎలీషాయని వస్తారు. ఎలీషా వచ్చి ఏం చేశారు తెలుసా, గమనించాలి, తలుపులు మూసుకొని ప్రార్థించి ఆ తర్వాత దండము తన మీద పెట్టి వెట్టగలిగించగా ఏడుమాలు తుమ్మి లేచను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గెహాజీ ఏం చేయలేదు, ఎలీషా ఏం చేశాడు, గెహాజీ వెళ్ళాడు కానీ తలుపులు మూసే విధానాన్ని కలిగలేడు. నిజమే, ఎలీషాతో కలిసి గెహాజీ ప్రార్థన చేయించుండగా తన ఆలోచన అంతా నయమాన్ డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతాడు ఎప్పుడెప్పుడు ఎలీషా గారు ప్రార్థన ముగిస్తారు, నేను వెళదామని మనసంతా అక్కడే ఉంది. ఈ ఆలోచన కలిగిన వాడు తలుపులు వేయటం మాత్రం మర్చిపోయాడు, ప్రార్థనా విధానం మర్చిపోయాడు. ఆ తర్వాత ఎలీషా వచ్చి తలుపులు మూసి ప్రార్థించి వెట్ట కలిగించగా ఏడుమార్లు తుమ్మి లేచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన హృదయం అనే తలుపులు మూసినప్పుడే ఒక అద్భుతము చూడగలుగుతామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరొక తలుపు తెలియపరచడం, సంఘం ఎంతో ఆసక్తి కలిగి తలుపులు మూసుకొని ప్రార్థన చేస్తుంది. యాకోబును చిరచ్ఛేదం చేశారు, మా దైవజనుడు రేపు పరిస్థితి ఏమవుతుందో అని ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించుచుండగా తలుపులు వేసి ప్రార్థించుచున్నారు వారు. రోజే అని చిన్నది తలుపులు దగ్గరే కూర్చుంది, వారు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ప్రతిఫలం వచ్చింది. పేతురే తలుపు తడుతున్నాడు. వెంటనే రోజే చిన్నది తీసి, పేతురు అంటే ఎవరు నమ్మలేదు గమనించి, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారు ఏం చేస్తున్నారు, తలుపులు వేసి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా హృదయం అనే తలుపులు వేసి ప్రార్థించినట్లయితే షినేమీరాలకు అద్భుతం జరిగింది. తన కుమారుడి విషయంలో సంఘం ఆసక్తితో తలుపులు వేసి ప్రార్థన చేయించుండగా పేతురును విడిపింపబడ్డాడు. ఈ విధంగా మరొక తలుపు కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలీషా శిష్యులు, ఒక శిష్యుడు చనిపోయిన సందర్భంలో అప్పులు వాడు వచ్చి తన ఇద్దరు కుమారుని తీసుకువెళ్ళాలనుకున్న సందర్భంలో ఎలీషా దగ్గరికి వెళ్ళగా ఎలీషా చక్కటి ఆలోచన తెలియపరుస్తాడు. నీ ఇంట్లో ఏముందో అది లోపల పెట్టి మీ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ పాత్ర తీసుకొచ్చి ప్రార్థించి నింపమన్నాడు. అంతే, తలుపులు మూసి ఆ పని చేయగా అద్భుతం జరిగింది. ఒక కొండ ఉంటే ఇంటి నిండా కొండలన్నీ నింపబడ్డాయి అదే తైలంతో. కాబట్టి తలుపు మూసుకునే అనుభవము అనగా హృదయం అనే తలుపుని కనుక మూసుకొని ప్రార్థించినట్లయితే, ఏకాగ్రత కలిగించినట్లయితే నువ్వు తప్పనిసరిగా అద్భుతాన్ని చూస్తావు. మూడు అద్భుతాలు మన ఎదుట కనపడతాయి, మూడు ప్రార్థనా తలుపులు మనకు కనపడతాయి. నీ కూడా నీ ఆత్మీయ జీవితంలో ఈ విధమైన ఆలోచన కలిగి ప్రార్థన చేయమని,
నీ హృదయమైన తలుపును మూసుకొని ప్రార్థన చేయగలిగినట్లయితే తప్పనిసరిగా అద్భుతాన్ని చూస్తావు, దేవుని సాక్షిగా నిలబడతావు. దేవుడి యొక్క చిన్న మాటలు దీవించి ఆస్వాదించి బలపరిచి నేర్పరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన దగ్గర తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రార్థనా విధానం ఎలాగో ఒక చక్కటి మాటను మా ముందుంచావు ప్రభా. మీ హృదయం అనే తలుపులు మూసుకొని ప్రార్థన చేయమని నువ్వే తెలియపరిచావు ప్రభా. ఆ విధంగానే నాయన నీవు ప్రార్థన చేయనప్పుడు నీకు ప్రతిఫలం కలుగును అంటున్నావు. మేము ప్రార్థన చేసి మేము ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయండి. మా ప్రియులు ఎవరైతే ప్రార్థనలో ప్రార్థన చేయడం ప్రతిఫలం పొందలేకపోతున్నారో, ఎందువల్ల పొందలేకపోతున్నారో ఒక కారణం మాకు తెలియపరిచావు ప్రభా. మీ హృదయం అనే తలుపులు మూసుకోవడం తెలియపరుస్తాం, వేసుకొని తెలియపరుస్తాం. ఆ విధంగా హృదయం అనే తలుపులు వేసుకుని నేను ప్రార్థించే భాగ్యం దయచేయమని, ఆ విధంగా వారు అద్భుతం కార్యం పొందుకునే భాగ్యం దయచేయమని, నాతో పాటు ఏకీపించే వారు దీవించి ఆశించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you.